కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర గడిచిన 4 రోజులుగా చూస్తే పెరుగుదల నమోదు చేసింది. అయితే ఈ రోజు మార్కెట్ లో ఏ విధంగా ఉందో బంగారం ధర చూస్తే స్వల్పంగా మార్కెట్ లో పెరుగుదల నమోదు చేసింది. మరి బంగారం ధర ఏ విధంగా ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. 52,160 కి ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 56,890 కి ట్రేడ్ అవుతోంది. ఇక వరంగల్ లో చూద్దాం. 22 క్యారెట్స్ 52,180, 24 క్యారెట్స్ 56,900 కి ట్రేడ్ అవుతోంది. ఖమ్మంలో 22 క్యారెట్స్ 52,200, 24 క్యారెట్స్ 56,900 కి ట్రేడ్ అవుతోంది. నిజామాబాద్ లో 22 క్యారెట్స్ 52,200, 24 క్యారెట్స్ 56,930 కి ట్రేడ్ అవుతోంది. ఇక జనగాంలో చూసుకున్నట్లయితే 22 క్యారెట్స్ 52,180, 24 క్యారెట్స్ 56,930 కి ట్రేడ్ అవుతోంది. సూర్యాపేటలో చూస్తే 22 క్యారెట్స్ 52,190, 24 క్యారెట్స్ 56,900 కి ట్రేడ్ అవుతోంది. మిర్యాలగూడలో చూస్తే 22 క్యారెట్స్ 52,180, 24 క్యారెట్స్ 56,900 కి ట్రేడ్ అవుతోంది. ఇక ఏపీలో చూద్దాం. ఏపీలో విజయవాడలో 22 క్యారెట్స్ 52,200, 24 క్యారెట్స్ 56,900 కి ట్రేడ్ అవుతోంది. గుంటూరులో 22 క్యారెట్స్ 52,180, 24 క్యారెట్స్ 56,900 కి ట్రేడ్ అవుతోంది. ఇక నెల్లూరులో చూద్దాం. 22 క్యారెట్స్ 52,200, 24 క్యారెట్స్ 56,930 కి ట్రేడ్ అవుతోంది. ఇక పొద్దుటూరు మార్కెట్లో 22 క్యారెట్స్ 52,200, 24 క్యారెట్స్ 56,930 కి ట్రేడ్ అవుతోంది. కడపలో 22 క్యారెట్స్ 52,200, 24 క్యారెట్స్ 56,900 కి ట్రేడ్ అవుతోంది. భీమవరంలో 22 క్యారెట్స్ 52,200, 24 క్యారెట్స్ 56,930 కి ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు ఈ విధంగా ట్రేడ్ అవుతుంటే సిల్వర్ ధరలు కూడా షాక్ కి గురి చేస్తున్నాయి. సిల్వర్ మాత్రం ఈరోజు 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. కేజీ హైదరాబాద్లో సిల్వర్ 68,800 ట్రేడ్ అవుతుంటే వైజాగ్లో 68,900, విశాఖపట్నంలో 68,930 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. ఇక గుంటూరులో కేజీ వెండి 68,785 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మాత్రం బులియన్ అనలిస్టులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. గడిచిన 4 రోజులుగా పెరుగుదల నమోదవుతోంది బంగారం ధరలు.